నమస్కారం. శ్రీకాంత్ టీవీ న్యాయ సలహాలు కార్యక్రమానికి స్వాగతం. నా పేరు లక్ష్మీదేవి. నేను కేవీ రంగారెడ్డి లా కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేసి రిటైర్ అయ్యాను. ఇవాళ మనం ప్రామిసరీ నోటు అంటే ఏమిటి, దానికి సంబంధించిన చట్టపరమైన అంశాలు ఏవి, అసలు ప్రామిసరీ నోటుకి సంబంధించిన సమస్యలు మనకు వస్తే న్యాయపరంగా వాటిని ఏ రకంగా మనం పరిష్కరించుకోవచ్చు చూద్దాం. ప్రామిసరీ నోటు అనేది అప్పు తీసుకున్న వ్యక్తి, అప్పు ఇచ్చిన వ్యక్తి మధ్య ఒక ఒప్పందం. ఈ ఒప్పందంలోని ప్రధానమైన అంశం ఏంటంటే అప్పిచ్చిన వ్యక్తికి అప్పు తీసుకున్న వ్యక్తి ఎంత మొత్తాన్ని అప్పు తీసుకున్నాడో ఆ మొత్తాన్ని అసలు వడ్డీ ఏదైనా ఉంటే వడ్డీతో సహా కలిపి ఒక నిర్ణీతమైన తేదీ లోపల చెల్లిస్తాను అని ఒప్పందం చేసుకోవడం. అసలు ప్రామిసరీ నోటు చరిత్ర ఏంటో చూద్దామా. ప్రామిసరీ నోటు అనేది అతి ప్రాచీన కాలం నుంచి ఉంది. నిజానికి చైనా నుంచి మనకి ప్రామిసరీ నోటు ప్రపంచం మొత్తం వ్యాపించింది. 8వ శతాబ్దిలో టాంగ్ డైనాస్టీలో వ్యక్తులు అప్పు తీసుకుంటే కనుక ఆ అప్పును మేము ఖచ్చితంగా తీరుస్తాము అని ఒక హామీ పత్రాన్ని రాయాల్సి వచ్చేది. ఈ హామీ పత్రమే తర్వాతి కాలంలో ప్రామిసరీ నోటుగా అయింది. ఆ తర్వాత అది 10వ శతాబ్దానికి ఇటలీలోకి, 12వ శతాబ్దానికి ఫ్రాన్స్లోకి, ఆ తర్వాత యూరోప్లోని వేర్వేరు రాజ్యాల్లోకి, క్రమక్రమంగా బ్రిటిష్ వారి పాలన ఫలితంగా మన దేశంలోకి కూడా ప్రామిసరీ నోటు అనే రూపంలో వచ్చింది. ప్రామిసరీ నోటు దాన్ని మనం ఏ రకంగా చూస్తాం అంటే దాన్ని ఏదైనా ఒక హక్కు పత్రంగా చూస్తామా కాదా, ఈ విషయంపై ప్రివీ కౌన్సిల్ నుంచి ఇప్పటి వరకు కూడా చాలా కేసులలో ఇచ్చిన తీర్పుల ఆధారంగా మనం ఏం చెప్పవచ్చు అంటే ప్రామిసరీ నోటు ఒక బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లాంటిది. అంటే నేను ఖచ్చితంగా అప్పు తీరుస్తాను అని అప్పు తీసుకున్న వ్యక్తి హామీ ఇస్తున్నది. మరి దీన్ని మనం ఒక హక్కు పత్రంగా చూడొచ్చా, దానంతటా అదే ఒక హక్కు పత్రం కాదు అని చాలా కేసులలో మనకు తీర్పులు తెలియజేస్తాయి. మరి ఎప్పుడు దాన్ని హక్కు పత్రంగా చూడొచ్చు, అసలు అది ఎన్నాళ్ళు ఉంటుంది ఒకసారి చూద్దాం. అసలు ఎట్లా ఉండాలి, హామీ పత్రం కాకపోయినప్పటికీ కూడా ప్రామిసరీ నోటులో ఉండాల్సిన ప్రధానమైన అంశాలు ఇవి. ఎవరైతే అప్పు ఇస్తున్నాడో ఆ వ్యక్తి వివరాలు, ఎవరైతే అప్పు తీసుకుంటున్నాడో ఆ వ్యక్తి వివరాలు, ఎంత మొత్తాన్ని అప్పు తీసుకుంటున్నాడు, ఏ నిర్ణీత తేదీ లోపల అతను అప్పును చెల్లిస్తాడు, ఒకవేళ ఆ అప్పుకి హామీగా ఇంకేదైనా ఆస్తిని తనఖా పెట్టాడా, ఒకవేళ అట్లాంటి అంశాలు ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా ఉండాలి. ఆ ప్రామిసరీ నోటు పైన ఎవరైతే అప్పు తీసుకున్నాడో ఆ వ్యక్తి సంతకం ఉండాలి. ఈ సంతకం మరి స్టాంప్ పేపర్ ఏదైనా ఉండాలా, ఇది చాలామందికి వచ్చే డౌట్స్. స్టాంప్ పేపర్ పైన రాసుకోవాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు చట్టం రీత్యా. అయితే అప్పు తీసుకున్న వ్యక్తి రెవెన్యూ స్టాంప్ పైన తన సంతకాన్ని చేయాలి. ఎన్నేళ్ళ దాకా మనకి ప్రామిసరీ నోటు చెల్లుతుంది, ఇది ఒక్కసారి చూద్దాం. ప్రామిసరీ నోటు కాలం ఆ అప్పు తీరేంత వరకు ఉంటుంది. అయితే ఇక్కడ మనకు సందేహం వస్తుంది కదా, ఒకవేళ ఆ కాల నిర్ణీత గడువు లోపల అప్పు తీర్చకపోతే ఏమవుతుంది, ఎన్నాళ్ల పాటు మనం ఆ ప్రామిసరీ నోటు ఆధారంగా మనం తిరిగి ఒకవేళ మనం అప్పు ఇచ్చిన వాళ్ళమైతే కనుక మన డబ్బును మనం రాబట్టుకోవచ్చు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ అనేది మన దేశంలో ఉంది. ఈ యాక్ట్ ప్రామిసరీ నోటుకి సంబంధించిన వివరాలని చెప్తుంది. ఈ వివరాల్లో ప్రధానమైనవి ఇవి. 1, ప్రామిసరీ నోటు కాల పరిమితి 3 సంవత్సరాల వరకు మాత్రమే, అంతకంటే ఎక్కువ కాలం మనం ఆ ప్రామిసరీ నోటు పైన ఏ రకమైన చర్య తీసుకోకపోతే మనకు ప్రామిసరీ నోటు ఆధారంగా ఇచ్చిన అప్పు తిరిగి వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా ప్రామిసరీ నోటు అనేది మనం కోర్టులో దాఖలు చేస్తే కనుక దానంతటా అదే ఒక హక్కు పత్రంగా ఉండదు, కాబట్టి దానికి స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి వస్తుంది. ఈ స్టాంప్ డ్యూటీ అనేది రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అట్లాగే ప్రామిసరీ నోటును అటెస్ట్ చేయాలా, ఎవరైనా సాక్ష్య సంతకాలు పెట్టించాలా, చట్టం ప్రకారం అయితే సాక్ష్య సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు.
కేవలం అప్పు తీసుకున్న వ్యక్తి సంతకం మాత్రమే ప్రధానమైంది. అయితే ఒక్కొక్కసారి సాక్ష్య సంతకాలు కూడా పెట్టించుకుంటూ ఉంటారు, తద్వారా వెయిటేజ్ కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది. ఒకవేళ ప్రామిసరీ నోటుని ఉల్లంఘించి అప్పు తీర్చకపోతే మనం దాన్ని ఏ రకంగా పరిగణించవచ్చు, ఎట్లా కేసు వేయచ్చు? ప్రామిసరీ నోటు అనేది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఒక కాంట్రాక్ట్, ఒక ఒప్పందం. ఈ ఒప్పందానికి సంబంధించిన చట్టపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రామిసరీ నోటుకి వర్తిస్తాయి. అంటే చట్టం చెప్పిన విధంగా ఒక ఒప్పందాన్ని తీర్చకపోతే ఏ ఏ రకాల రెమెడీస్ లేదా చర్యలు అందుబాటులో ఉంటాయో అవన్నీ కూడా ప్రామిసరీ నోటుని కనుక మనం ఖచ్చితంగా తీర్చకపోతే మనకు అందుబాటులో ఉంటాయి. మనం చేయాల్సిందేంటి? ఒకవేళ మనం అప్పిచ్చిన వాళ్ళమైతే కనుక ప్రామిసరీ నోటు సంతకం చేసినప్పటికీ మనం అప్పిచ్చిన వ్యక్తి మనకు అప్పు తీర్చకపోతే మొట్టమొదట ప్రామిసరీ నోటు స్వభావాన్ని చూడాలి. ప్రామిసరీ నోటు కేవలం డబ్బు ఇవ్వడం తీసుకోవడం అంతవరకు మాత్రమే పేర్కొంటుందా, లేదా ఇచ్చిన అప్పుకి హామీగా ఇంకేదైనా ఆస్తిని కూడా అక్కడ మెన్షన్ చేశామా? ఆస్తిని మెన్షన్ చేస్తుంటే కనుక అది తనఖానా లేదా ఎక్స్చేంజా, ఏ రకమైన ఆస్తి లావాదేవీ అది చూసి దాని ప్రకారం మనం కోర్టులో కేసు వేయాల్సి ఉంటుంది. ఇవేవీ లేవనుకుందాం, కేవలం అప్పు తీసుకున్న వ్యక్తి మనకు చెల్లిస్తానని అన్నాడు కానీ అతను చెల్లించలేదు. ఒక ఆప్షన్ ఏంటంటే ప్రామిసరీ నోటుని తిరిగి రాసుకోవడానికి అవకాశం ఉంటుందా? దీనికి కొంత మేరకు అవకాశం ఉంటుంది, అయితే పూర్తిగా కాదు. ఒకవేళ చెల్లించకపోతే కనుక ప్రామిసరీ నోటు ఆధారంగా మొట్టమొదట ఇవ్వాల్సింది డిమాండ్ నోటీసు. ఈ తేదీ లోపల నీవు అప్పు తీసుకుని చెల్లిస్తానని హామీ ఇచ్చావు కాబట్టి వెంటనే నోటీసు అందిన వెంటనే ఆ అప్పును తీర్చేయమని, లేకపోతే ప్రామిసరీ నోటులో పేర్కొన్న షరతులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం చర్య తీసుకుంటామని నోటీసు ఇవ్వడం. నోటీసు కాలం 15 రోజులు. 15 రోజుల తర్వాత ఏ రకమైన రిప్లై మనకు రాకపోతే వెంటనే జ్యూరిస్టిక్షన్ ఉన్న కోర్టుని అప్రోచ్ అయ్యి అక్కడ మనం కాంట్రాక్ట్ ప్రకారం, అంటే ఇక్కడ కాంట్రాక్ట్లో పెట్టిన కండిషన్ ఏమిటంటే గడువు లోపల అప్పును చెల్లించాలి తిరిగి. ఇట్లా చెల్లించలేదు కాబట్టి ఒప్పందం అనేది వీగిపోయింది అని కేసు వేసుకోవాలి. ఈ ఒప్పందం అనేది వీగిపోయిందనే కేసును వేసుకున్నప్పుడు జ్యూరిస్టిక్షన్ ప్రధానమైంది, ఎందుకంటే ఇక్కడ పెక్యూనియరీ జ్యూరిస్టిక్షన్ అనేది ఉంటుంది. అంటే ఎంత మొత్తానికి ఏ కోర్టు ఆ కేసుని అడ్మిట్ చేయగలదు దాన్ని చూసుకుని మనం ఆ కోర్టులో కేసు వేసుకోవాలి. అక్కడ మనం సబ్మిట్ చేయాల్సిన అంశాలు ఏమిటంటే ప్రామిసరీ నోటు, మనం ఇచ్చిన నోటీసు. మనం నోటీస్ ఇచ్చినా కూడా అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి అప్పును చెల్లించకపోవడం, దానికి సంబంధించిన దాఖలాలు ఇవి, దానితోపాటు స్టాంప్ డ్యూటీ కట్టడం, దాంతోపాటు ఇంకేదైనా కోర్టు రుసుము ఉంటే కనుక ఆ కోర్టు రుసుమిని మనం కట్టి కోర్టులో దాఖలు చేసుకుని పిటిషన్ వేసుకోవచ్చు. తద్వారా ఒక సివిల్ కేసుగా మనకు ప్రామిసరీ నోటుని ఉల్లంఘించిన అంశం కొనసాగుతుంది. కోర్టు మనకు ఎవరైతే మనం అప్పిచ్చామో అతని వద్ద నుంచి రికవరీ చేసి మనకి ఇప్పించడానికి వీలు కలుగుతుంది. ఇదండి ప్రామిసరీ నోటు. ఒకసారి మనం అప్పు తీసుకుంటే కనుక తప్పకుండా చెల్లించాలి. చెల్లించకపోతే మీకు అప్పిచ్చిన వ్యక్తి మీ పైన కేసు వేసే అవకాశం ఉంది. అంచేత ఈ లావాదేవీలని కోర్టు దాకా వెళ్లకుండా మనం ఖచ్చితంగా షరతుల్ని పాటించడం ద్వారా దూరం చేసుకోవచ్చు కదూ, ఏమంటారు?